మల్లెలు పూస్తే మనసులు పులకిస్తాయి గొండు మల్లెలు గుబాళిస్తే మమతలు పొంగుతాయి తరుణులు మురిసి మెరిసి మమతల మాలలు కట్టే మల్లెపూలు వేసవిలో సుగంధ పరిమళాలు తాపానికి ధూపం వేసే మధురిమలు అలసిన హృదయాలకు సాంతవన పరిచే చందన సుమాలు మంచి సువాసనలతో మత్తెక్కించే మల్లెపూల ధరలు గుబాళిస్తున్న మొగ్గలే మూగనోము పట్టాయి మండే ఎండల్లో విరగబూసి కనువిందు చేయాల్సిన పూబాణాలు అలకవహించాయి పగపట్టిన పురుగులు పైబడి తినేస్తుంటే విరిసేదెలా అంటూ గోముగా ప్రశ్నిస్తున్నాయి మల్లెలే మౌనవ్రతం పడితే తాము మాత్రం తక్కువ అంటూ ముద్దబంతులు ముఖం చాటేస్తున్నాయి చీడపీడలకి విరుగుడు కనుక్కునే వరకు పూసేది లేదంటూ రైతులకు విన్నవించుకుంటున్నాయి విరబూస్తే మండే ఎండలు చల్లబడతాయి అరవిరిసిన తోటలు సువాసనలు వెదజల్లితే ఉష్ణతాపాలు పటాపంచలవుతాయి వేసవిని చల్లగా మార్చే మనోహర తావి మల్లెపూలది అందుకే ఎండాకాలంలో తోటి రైతులంతా ఉక్కపోతతో అల్లాడుతుంటే మల్లె రైతులు మాత్రం చక్కని పూలతో సేదదీరుతారు వేసవిలో కడియం రైతులకి తీసిపోని విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి కాకరపర్రు కర్షకులు పూలతో లాభాలు మూట కడతారు అలాంటి రైతులకి ఈసారి మల్లెల గలగలలే మాయమయ్యాయి తెగుళ్లతో దిగుబడి తగ్గి నీరసించాయి గతంలో బాగా పూచిన తోటల్లో నేడు బుత్తిగా మొగ్గలు లేక రైతుల ముఖాలు వాడిపోతున్నాయి మల్లి తోటలో రైతులకు అసలు ఏమి మంచి పొదర్శన ఏమి లేదండి మాములు మనిషి ఎట్టేసి అండి మొత్తం ఎకరం వచ్చే రెండు కేజీలు మూడు కేజీలు అవుతున్నాయండి గతంలో అయితే నాలుగు వందలు రెండు వందలు వేసిపోరండి ఇప్పుడు అయితే జీ రెండు వందలు అమ్ముతుందండి రెండు వందలు అమ్మినా రెండేసి కేజీలు అవుతున్నాయండి ఆ రకరం వస్తుందండి కూలీల కోర్సు కూడా వస్తుందండి మా ఈ మందులకి చాలా అయిపోతుందండి ఆ మందుల వల్లనే ఇంకా అసలు కిట్టుబట్టు లేదండి అసలు రైతులు పరిస్థితి ఏం బాగాలేదండి పుస్తకం రాబోతుందండి ఆ రకం రోజు డైలీ ఇరవై కేజీలు అవుద్దండి ఆ బోలంత మందులు కొడుతున్నాం అండి పూర్వ మందులను పెంచుతుంది తప్పండి ఏమి లేదండి అసలు తెగుళ్ళు తోటలను నాశనం చేస్తున్నాయి కనీస పూత లేకుండా చెండుకు తింటున్నాయి ధరలు బాగున్నా మల్లెపూలే అందుబాటులో లేకుండా పోవడం రైతుల్ని నిరాశపరుస్తున్నాయి ఎన్ని మందులు వాడినా ఫలితం లేక కర్షకులు నలిగిపోతున్నారు పెరిగిన సాగు ఖర్చుతో పెట్టుబడులు చేతికి వచ్చే మార్గం లేక తోటలు తీసేయాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు రెండు కేజీలు అవుతున్నాయండి పది కేజీలు అసలు ఏం అవుతులేదు పోత పోతారు లేదని ఏ మందులు అవి కొట్టినా అండి కొట్టిన ఏం పోత సరిగా రావట్లేదు పూలు ఖర్చు అయిపోతుంది కొచ్చి ఇంకా మందులకి అల్లికి వెళ్ళి సరిపోతుంది అంతే మాకేం మిగిలితే లేదు ఇంకా అనవసరం నీకు మల్లి తీసేద్దాం అనుకుంటున్నా ఇంకా ఇది వరకు మాదిరిగా బాగానే ఉండేదండి ఇప్పుడు పెద్ద ఏం కిడతలేదండి కూలు అల్లికి సరిపోతుంది ఇప్పుడు వంద రూపాయలండి రేటు తొమ్మిది ఇంటికి వస్తారా

మల్లెలను మసి చేస్తున్న చీడ బంతిని భయపెడుతున్నాయి పుచ్చు సమస్యతో దిగుబడి కోలపడింది నలభై కేజీలు పండే పొలంలో మూడు కేజీల పూలు కూడా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి తగ్గిందని వాపోతున్నారు కానీ బంతివాట్లు ఎత్తనం కానీ ఏమీ లాభం లేదు ప్రతిదీ కూడా పెట్టుబడులు అయిపోతున్నాయండి ఈ ఎకరానికి వేలు ముప్పై వేలు పెట్టుబడి అయిపోతుందండి దిగుబడులు వస్తలేదండి గుర్తిగా తక్కువగా వస్తుందండి ఎకరం ముప్పై కేజీలు దాకా ఐదు వేలు పది వేలు వస్తలేదండి ఇప్పుడు మాకు లాభం ఏం వస్తలేదండి మిగిలి ఏం ఉండలేదు అంతా లాస్ కింద కాబడతాం ఇదివరకంటే మందుల రేట్లు కడక తక్కువగా ఉండి కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడు వచ్చాక అది చేయలేకపోతలేదండి ఏంటో మనిషిపోతున్న గురించి మరి ఏంటో వాతావరణం మార్పు వచ్చేసింది అని అలాగే కూలీలకే సరిపోతలేదు అక్కడేమో మందుకాయలకి అలవాడిపోతాం ఆ రైతులకు మామూలుగా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఏదేమో ఖాతాల గురించి అయ్యో తెచ్చి కొడుతున్నాం ఏమో అరకేజీ అవుతుంటే అటు సరిపోతున్నాయండి ఇది వరకు అతను అయ్యండి తక్కువ రేట్లు ఉన్నా దాని కా పూలు పూసిన దాని మీద ఏదో కవర్ చేసి ఊళ్ళు అండి ఇప్పుడు చిత్తు డబ్బులు కూడా ఇబ్బందిగా ఉందండి ఏం చేయాలో అర్థమవుతులేదండి అక్కడేమో రైతులు ఆ మందు కొట్లు కూడా పెరిగిపోతుంది ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుందండి నలభై వేయిలు అయిదండ కుంటి చేరు రెండు గంతాలు చేను మూడు గందాలు చేనుంటే అలాంటిది నలభై వేలు కాదు కదా మూడు వేలు కూడా అన్న ఆ ఎప్పుడూ లేదండి ఇటువంటి పద్ధతి ఏడున్న పద్ధతి ఆళ ఎప్పుడూ లేదండ తోటల్లో పూలు సన్నగిల్లినందు మార్కెట్లు వెలవిలబోతున్నాయి గతంలో కాకరపర్రు మార్కెట్కు రెండు వేల కిలోల బంతిపూలు వస్తే ప్రస్తుతం ఐదు వందల కిలోలే వస్తున్నాయి అరవై నుంచి డెబ్భై రూపాయలు పలికే కేజీ మల్లెలు రెండు వందలు పలుకుతుంటే ఇరవై రూపాయలు మించని బంతిపూలు యాభై రూపాయల పైబడి ధర పలుకుతున్నాయి పూల రాక తగ్గి ఎగుమతి ఆశాజనకంగా లేదని వ్యాపారులు చెబుతున్నారు మామూలుగా ఇది వరకు అయితే బంతిపూలు ఈ రోజులో అయితే రెండు టోళ్ల దాకా వచ్చి ఇప్పుడు మినిమం ఐదు కేలు ఐదు వందల కేజలు వస్తున్నాయి బాగా పుచ్చి ఎక్కువైపోయి బాగా రైతు కూడా దిగుబడి లేదు మొన్న దాకా అయితే కేజీ ముప్పై రూపాయలు పాతి రూపాయలు ఉండేది ఇప్పుడు కేజీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతుంది మల్లె పూలు ఇది రోజుల్లో రెండు దాకా వచ్చి ఐదు వందల ఆరు వందల దాకా వచ్చి ఇప్పుడు మినిమం ఐదు యాభై కేరై కేందాక వస్తుంది బాగా పుచ్చ ఎక్కువైపోయి బాగా తినేసింది ఎగుమతి కూడా పెద్ద స్పీడ్ లేదండి పూలు లేకపోతుందోటే ఇక మార్కెట్ కూడా బాగా ఇగ్గా ఉన్నాయి అందుకే అందుకమ్మ రైతుకి సొరుకు తగ్గింది రేట్ ఏమో కొంచెం పెరిగింది మల్లెల మౌనానికి బంతిపూల బెట్టుకి కారణం చేడపేడల ప్రభావమే మందులకి లొంగకుండా తెగుళ్లు పై చేయి సాధించినందువల్లే సుమాలు కలతప్పాయి మార్కెట్కు రాకుండానే తోటల్లోనే వాడిపోతున్నాయి ఇటు రైతులు అటు ప్రజలకి వేసవి ఉపశమనం లేకుండా భారమయ్యాయి